అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం చూశాక నాకు మైండ్ లో కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి. అధ్యక్ష, ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు ఆలోచన మారుతుందంటారు, దాన్ని సినిమా లాంగ్వేజ్ లో ట్రెండ్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్ కి ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేది ఒకరే ఉంటారు, ఆయన్నే టార్చ్ బ్యారర్ అంటారు. గవర్నర్ ప్రసంగం చూశాక ఈ నవ్యాంధ్రని నవశకం వైపుకు నడిపించే టార్చ్ బ్యారర్ దొరికాడని మేమంతా సంతోషిస్తున్నాం. అధ్యక్ష, చిమ్మ చీకట్లలో చిన్నాభిన్నమైన 5 కోట్ల ప్రజలకి టార్చ్ బ్యారర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆయన సంస్కరణలు, ఆయన సంక్షేమ పథకాల రూపకల్పనతోనే అర్థమైపోయింది. అధ్యక్ష, అండ్ రాబోయే 30 సంవత్సరాలు మా టార్చ్ బ్యారర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర గతి మారబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం మొత్తం విన్నాక రాష్ట్రంలో సగభాగమైన మహిళలు చాలా సంతోషంగా చాలా భరోసాగా ఉన్నారు. అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలందరూ కూడా మా ఇంట్లో మా సొంత అన్న ముఖ్యమంత్రి అయ్యాడు అని ఎంతో నమ్మకంగా ఉన్నారు. అధ్యక్ష, మనం 5 ఏళ్ళు నరకాసుర పాలన చూసాం. అధ్యక్ష, అధ్యక్ష ఆలోచనలో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవాళ్ళే మనకు కావాలని సరోజినీ నాయుడు గారు అన్నారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం చూశాక అవన్నీ ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా నమ్ముతోంది. అధ్యక్ష, ఈరోజు 5 ఏళ్ల తర్వాత ప్రతి ఆడపిల్ల కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూస్తున్నారు. అధ్యక్ష, ఎందుకంటే 5 ఏళ్ల నరకాసుర పాలనలో ఈ రాష్ట్రంలో ఏ మూల చూసినా వేధింపులు, వెక్కిరింతలు, అగాయిత్యాలు, ఆర్తనాదాలు, భౌతిక దాడులు తప్ప మరొకటి లేదు. అధ్యక్ష, ఎందుకంటే తెలుగు గడ్డ మీద ఒక ఆడపిల్లగా పుట్టితే రక్షణ దొరకదేమో అన్న భయంతో ఆడపిల్లలు కంపించిపోయిన రోజులు మనం గతంలో చూసాం. అధ్యక్ష, 5 ఏళ్ల కాలంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించి ప్రతి ఆడబిడ్డకి సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కనిపిస్తున్నాయి. అధ్యక్ష, రక్తం పంచుకొని పుట్టకపోయినా, రాఖీ కట్టించుకోకపోయినా ప్రతి ఆడబిడ్డ మా అన్న జగనన్న ఉన్నాడు అన్న భరోసాతో ఈరోజు చాలా ధైర్యంగా రోడ్డు మీదకి వస్తున్నారు. అధ్యక్ష, ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవు అనేది మనం అందరం కూడా కల్లారా చూసాం. అధ్యక్ష, అండ్ మహిళల పాలిట రాక్షస పాలన అధ్యాయాన్ని మూసివేసి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అధ్యక్ష, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు చూశాక ఈ 15 రోజుల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా ధైర్యంగా గుండెల మీద చేయేసుకొని నిద్రపోతున్నారు. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష గత 5 ఏళ్లలో ఆడవాళ్ల పైన జరిగిన అరాచకాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. అధ్యక్ష, యాడ్లు చాలా గొప్పగా ఇచ్చారు. అధ్యక్ష, ఆడపిల్లకి ఏదైనా జరిగితే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తామని చెప్పారు. అధ్యక్ష, తెలుగుదేశం ప్రజ తెలుగుదేశం నాయకులు. అధ్యక్ష, కానీ ఎవరైతే నేరస్తులో ఎవరైతే కాలనాగులై కాటేశారో వారికి అండగా ఉంటూ ఆడవాళ్ళ జీవితాలతో చలగాటమాడారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. అధ్యక్ష, అందుకే మహిళలంతా కలిసి వీళ్ళకి తాట తీసి తోలు ఒలిచి ప్రతిపక్షంలో కూర్చుని పెట్టారన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఆడపిల్లని ఇంట్లోనే ఉన్న నారాయణ గారి కాలేజీలో 25 మంది ఆడపిల్లలు చనిపోయారు. అధ్యక్ష, చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అధ్యక్ష, కానీ ఆడవాళ్ల ప్రాణాలు అంటే చులకన భావన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం వాటి మీద విచారణ కూడా చేయించకుండా ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చారు. అధ్యక్ష, అందుకే ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి ఈరోజు నారాయణ అనే కేబినెట్ మంత్రి అడ్రస్ లేకుండా పోయాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, అలాగే మీరు చూస్తే అధ్యక్ష రిషితేశ్వరి చదువుల తల్లి అధ్యక్ష ర్యాగింగ్ పేరుతో ఆమెను చంపేస్తే ఆ చంపిన వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి
మాకు న్యాయం చేయండి, మా అమ్మాయికి జరిగింది ఇంకే అమ్మాయికి జరగకూడదని చెప్పి రిషితేశ్వరి తల్లిదండ్రులు చేతులు చాపి అడుక్కున్నా కూడా ఐదేళ్ల కాలంలో కనీసం వారి గోడు పట్టించుకున్న వాళ్ళు లేరు అధ్యక్ష. అంతేకాకుండా ఆ ప్రిన్సిపల్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి బంధువని వాళ్ళకి అండగా ఉండి ఆ అమ్మాయికి మరి అన్యాయం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అలాగే విజయవాడలో పేదరికంతో కుటుంబ పోషణ కోసం అప్పులు తీసుకొని కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఇరుక్కొని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దిగిపోతున్న జీవితాలని మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ఎవరైతే ఉన్నారో డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు, ఆయన వల్లే ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది ఆ రోజులో బయటకు వచ్చిందన్న విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. కానీ చంద్రబాబుకి లోకేష్కి అడుగులకి మడుగులొస్తే బోడే ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఈ కేసులో ఉన్నారని, ఆ కేసునే మూసేసి ఆడవాళ్ళకి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు అన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. అండ్ ముఖ్యంగా ఆ కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడాలనుకున్న నన్ను ఇదే శాసనసభలో మహిళల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని గొంతు నొక్కేసి 1 ఇయర్ సస్పెండ్ చేసి నాకు మానసిక శోభను కూడా మిగిల్చారు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు. నాతో పాటు ఈ రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టిన ప్రతి ఆడపిల్లకి ఆత్మగౌరవం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు అధ్యక్ష. అదే 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోవటమే అధ్యక్ష. ఏ నమ్మకంతో అయితే మహిళలు మా అన్న జగనన్నని ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టేలాగా ఈరోజు గవర్నర్ ప్రసంగం చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే మహిళలకి పెద్దపీట వేశాం పెద్దపీట వేశామని చాలా మంది మాటలు చెప్తారు అధ్యక్ష. ఆ పెద్దపీట అనేది మాటల్లో ఉంటుంది కానీ ఎప్పుడు గడప దాటి బయటికి రాలేదు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత కల్పించిందని, ఈ దేశంలో ఏ సీఎంకి సాధ్యం కానిది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే మా కళ్ళ ముందే ఉన్నారు అధ్యక్ష ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారు పుష్ప శ్రీవాణి గారు, గిరిజన మహిళ, అలాగే మరొకరు హోంమంత్రి సుచరిత గారు, దళిత మహిళ. నిజంగా ఈరోజు యావత్ మహిళా లోకం గర్విస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం ఎన్నిసార్లు తిప్పి చదివినా కూడా ఒక గిరిజన మహిళని ఉప ముఖ్యమంత్రిగా, అలాగే హోంమంత్రిగా ఒక దళిత మహిళను పెట్టినట్టు ఎక్కడా కూడా చరిత్రలో కనిపించదు అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా గర్వంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, మహిళల్ని ఈరోజు ఎంతమంది ఉన్నారో చూడండి అధ్యక్ష. ఇంతమంది మహిళల్ని అసెంబ్లీకి తీసుకొచ్చారు, 4 మహిళల్ని పార్లమెంట్కి పంపించి మహిళా పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అధ్యక్ష. కొంతమంది ఉంటారు అధ్యక్ష ఇతండవాదం చేసేవాళ్ళు, మంత్రి పదవులు ఇచ్చేస్తే మహిళా సాధికారత సాధించేసినట్ట అని. ఈరోజు మహిళని హోంమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసిన వాడి కనుగొడ్లు లాగేసే విధంగా మనం ఉండాలి అని చెప్పి పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అదే విధంగా ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళకి ఆడవాళ్ళే శిక్ష వేసే విధంగా హోంమంత్రిగా ఈరోజు సుచరిత గారిని పెట్టడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. దీనికి మహిళా లోకం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే మీరు చూస్తే అధ్యక్ష, గత 5 పరిపాలనలో మహిళల మీద క్రైమ్ రేట్ ఎంతగా పెరిగిపోయిందో, దాదాపుగా 6% పెరిగిపోయింది అధ్యక్ష. బాల్య వివాహాల్లో నెంబర్ 1 గా ఉండేది. అలాగే మీరు చూస్తే మహిళల అక్రమ రవాణాల్లో దేశంలోనే 7వ స్థానంలో ఉండేది, మహిళలని అవమానించడంలో 1 ప్లేస్ లో ఉండేది. ఇలా ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రతే లేకుండా చేశారు గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు మహిళా రక్షణ కోసం మహిళా మంత్రే ఉన్నారు, అలాగే ప్రతి ఆడబిడ్డని కాపాడటానికి మా జగనన్న ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అన్న వచ్చాడు, మా పెద్ద ఆయన కొడుకు వచ్చాడని చెప్పి సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు అధ్యక్ష. మహిళా భద్రతకే కాదు అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి మహిళా కాపురాలు చక్కదిద్దబడతాయి, ప్రతి మహిళా కుటుంబం సంతోషంగా ఉంటుంది
అని ఈ సంక్షేమ పథకాలను చూస్తేనే అర్థమైపోతుంది అధ్యక్ష. ఎందుకంటే దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అన్లెస్ ది కండిషన్ ఆఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఇంప్రూవ్డ్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ బర్డ్ టు ఫ్లై ఆన్ వన్ వింగ్ అని స్వామి వివేకానంద గారు చెప్పారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో మనం దగాబడ్డ ఆడపిల్లల అవస్థల్ని కల్లారా చూసాం అధ్యక్ష. అన్న అని పిలిపించుకొని సున్నం పెట్టిన ముఖ్యమంత్రి గారిని చూసాం అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని చీటింగ్ చీఫ్ మినిస్టర్ ని కూడా మనం చూసాం అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు నేను ఇలా అన్నానంటే 85 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 14,200 కోట్ల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మరి ఏ విధంగా ఎగ్గొట్టారో మనం అందరం కళ్ళారా చూసాం అధ్యక్ష. అలాగే వడ్డీ లేని రుణాలు ఇస్తామని 2,350 కోట్లు ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళల్ని నట్టేయటం ముంచి ఈరోజు వాళ్ళని అప్పుల పాలు చేసి బ్యాంకుల్లో అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చింది నిజం కాదా అని అడుగుతున్నా అధ్యక్ష.